ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ప్రోత్సాహం కలుగుతుంది. ఏమి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడతారు. రాజకీయంగా చాలా అనుకూలంగా ఉంది. ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్నటువంటి ప్రతి ప్రాజెక్టుని విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. ఏమీ ఇబ్బంది లేదు. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో మీ యొక్క అభిప్రాయాన్ని డైరెక్ట్గా చెప్పడం వల్ల మీరు లాభపడతారు. అదేవిధంగా మహాతిత్తప్పుడుతోటి మీ ఇష్టమైన దేవుడికి అభిషేకం చేయండి, దేవతకు అభిషేకం చేయండి. సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం వల్ల సవ్యాపసవ్య కాలసర్పదోషాలు, ఇంట్లో ఉన్నటువంటి నిష్ఠదరిద్రాలు అన్నీ బయటికి పోతాయి. ఆ స్నానానికి అంత మహత్యం ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఐశ్వర్య నాయకులతో స్నానం చేయటం వల్ల లక్ష్మీ యోగం సంప్రాప్తిస్తుంది. సానుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది. మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. అదే కోణంలో మీకు అందరికీ ఒక చిన్న మనవి. ఏదైనా ఒక గొప్ప ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే దానికి జ్యోతిషాస్త్రపరంగా వచ్చేటువంటి స్పందన చాలా తక్కువ. ఒక సంవత్సరం 2 నెలల క్రితం శుభతిథి గంటల పంచాంగంలోను, ఇదే ములుగు .com టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, పార్లమెంటు సీట్లు కూడా టిఆర్ఎస్కి ఎక్కువగా వస్తాయని, గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారని నేను పంచాంగంలో రాశాను. ఛానల్స్లో పంచాంగ పఠనంలో కూడా చెప్పాను. ఇది 2019-2020 పంచాంగం కాదు, 2017-2018 పంచాంగం రాశాను. దీనికి సంబంధించి జ్యోతిషాస్త్రపరంగా చాలా అరుదైనటువంటి గొప్ప విషయం, ఎంతో ముందుగా చెప్పిన విషయం కరెక్ట్ అయిందని, ఇది జ్యోతిషాస్త్రం యొక్క గొప్పని, ఈ శాస్త్రానికి ప్రోత్సాహం అవసరమని, ఇలాంటి శాస్త్రాలు వృద్ధి చెందాలని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా సందేశం పంపించలేదు. ఒక ఈమెయిల్ లేదు, ఒక లెటర్ లేదు, ఒక ఫోన్ కాల్ లేదు. ఒక సంవత్సరం వార్త క్యాలెండర్లో నేను 14వ తారీఖు నాడు దీపావళి అయితే పొరపాటు 15వ తారీఖుగా పడింది. అక్కడ డీటీపీ ఆపరేటర్ తప్పు వల్ల నేను చెప్తే అతను ఉద్యోగం పోతుందని నేనే రాశానని చెప్పి ఒప్పుకున్నా యాజమాన్యం దగ్గర. సరే పోనీ లేని ఒక పండగ దేవుంది అన్నారు. దాన్ని అడ్డం పెట్టుకొని పండగలు తప్పులు రాస్తున్నానని విమర్శలు చేయటం, వేల కొద్ది ఈమెయిల్స్, 100ల కొద్ది ఫోన్లు, ఇది దాలినట్టుగా ఒక టీవీ ఛానల్లో దీని గురించి ఒక చర్చ పెట్టి ఫోన్లో నన్ను పిలిచి మీరు పండగలు ఎందుకు తప్పు రాశారన్నారు. నేను పండగలు తప్పు రాయలేదు, ఒక్క పండగ తేడా వచ్చింది టెక్నికల్ ప్రాబ్లం వల్ల. ఆ పండగ పొరపాటుగా వచ్చినందుకు
చింతిస్తున్నాను, ఇది ఇంకెవరికి దీంట్లో సంబంధం లేదు అని చెప్పాను. తర్వాత మిగతా పంచాంగాల్లో పండగలు ఎన్ని సానుభూతులు వచ్చినాయో అందరికీ తెలుసు. ఇన్ని వందల ప్రిడిక్షన్లు తెలంగాణ వస్తుందని కూడా 15 ఏళ్ళు చెప్పాం. పక్కన పెట్టి ఒక దీపావళి పండగ డేట్ తప్పుబడిందని బదారికి ఇడుస్తారా? పెద్ద ప్రిడిక్షన్ కరెక్ట్ అయితేనే ఉన్నా పట్టించుకోరా? అందుకనే నిజమైనటువంటి శాస్త్రజ్ఞులు ఈ ఫీల్డ్లో ఉండలేక వెళ్ళిపోతున్నారు.